హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మెన్స్ డ్రెస్సెస్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూడండి. సో అన్ని బట్టలన్నీ ఇష్టం వచ్చినట్లు పడిపోయాయి. అంటే ఈ మధ్య కొంచెం షాపింగ్, మా పాప బర్త్డే ఉండేసి కొంచెం బిజీ అయ్యాము. సో ఏదైనా అవసరం వచ్చిన వెంటనే తీసేసాం, మిగతావన్నీ అలానే మడతలు పోయాయి. సో వాటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను. సో ముందుగా టైట్గా ఉండే క్లాత్స్ అన్నిటినీ కూడా పక్కకు తీసి ఉంచేసాను. తీసేసి కబోర్డ్లో బట్టలన్నీ కింద పెట్టేసి నీట్గా తుడిచాను. నీట్గా తుడిచేసి ఇలా పేపర్స్ వేసాను. కార్నర్స్లలో నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను, అంటే కొద్దిగా మంచి స్మెల్ రావడానికి అనేసి బట్టలు. సో మనం షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిని నేను ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. ఇందులో మా ఆయనవి స్వెటర్స్ అన్నీ ఫోల్డ్ చేశాను రౌండ్గా. సో రౌండ్గా ఫోల్డ్ చేసామనుకోండి, మనకు తక్కువ స్పేస్, అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు సరిపోతాయి. సో చూడండి, ఈ కవర్లో నాకు 4 స్వెటర్స్ పట్టాయి, రౌండ్గా ఫోల్డ్ చేశాను. సో అండ్ ఇంకో కవర్లో మా పిల్లలవి స్వెటర్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను. అంటే వింటర్ అయిపోతుంది కదా, సో అన్నీ ఉతికేసి నీట్గా పెట్టాను. సో మనం ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయి కదా, వాటిని నేను ఈ విధంగా రివ్యూ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ పేపర్స్, ఆఫీస్ ఫైల్స్ అండ్ హాస్పిటల్స్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. అంటే ఏ దానికి అవి సపరేట్ చేశాను, ఈజీగా ఉంటుందని తీసుకోవడానికి. సో సపరేట్ చేసేసి అన్నీ ఒక్కొక్క కవర్లో పెట్టేసి అన్ని కవర్లను కూడా ఈ విధంగా ఒక పెద్ద కవర్లో పెట్టాను. సో ఇవేమో బైక్వి, మా ఆయన ఆఫీస్వి సంబంధించినవి అండ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంకో కవర్లో పెడుతున్నాను. ఆయన మాత్రం సపరేట్గా పెట్టాను. సో ఈ కవర్ తీసుకున్నాను, ఈ కవర్లో తీసుకొని అన్నీ పెట్టాను, సర్టిఫికేట్స్ అండ్ బైక్ పేపర్స్ అన్నీ. సో అని ఏదానికి అవి మనం సపరేట్గా డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. లేదంటే అవసరం వచ్చినప్పుడు అన్ని పేపర్స్ అన్నీ తీసేసి వెతుక్కోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకనేసి ఏదానికి అవి సపరేట్ చేశాను. అంతేకాకుండా మనము ఏమన్నా కొన్నప్పుడు వారంటీ పేపర్స్ వస్తాయి కదా, వాటిని కూడా సపరేట్గా పెట్టుకొని, మీకు ఐడెంటిఫికేషన్ ఉండాలనుకోండి, కవర్ మీద నేమ్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. సో అంతేకాకుండా మా పాప డ్రెస్ కొన్నప్పుడు ఇలాంటి హ్యాంగర్స్ వచ్చాయి. సో వాటిని నేను ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. సో పైన దానికి హ్యాంగర్ తగిలిచ్చేది ఊడిపోయింది, దానికి ఇలా జాయింట్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఏ విధంగా సరిపోతుంది అనేసి. ఫస్ట్ దీనికి ఒకసారి నాట్ వేసుకుంటున్నా, తాడు తీసుకొని దీని నుంచి పైన హ్యాంగర్కి ఒకసారి నాట్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా నాట్ వేసుకొని హ్యాంగర్కి తగిలించాను. ఇలా మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ని మనం వేస్ట్తో తయారు చేసుకోవచ్చు అనమాట, మళ్ళీ మనం సపరేట్గా హ్యాంగర్స్ కొనకుండా అనేసి నేను ఈ ఐడియా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టైస్ పెట్టుకోవచ్చు, అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మా బాబువి స్కూల్వి టై, బెల్ట్, ఐడి కార్డ్, సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. అంటే పిల్లల స్కూల్ నుంచి వస్తాను, ఎక్కడంటే అక్కడ పడేస్తాను కదండి, మార్నింగ్ టైం వాళ్ళు రెడీ అయిన లేట్గా లేస్తారు, లేచిన తర్వాత వాళ్ళు రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా అన్నీ ఒకటే చోట ఆర్గనైజ్ చేసుకున్నాము అనుకోండి, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఐడి కార్డ్ని ఎక్కిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీనికి ఎక్కిస్తున్నాను. అంటే ఇలాంటి హ్యాంగర్స్ని కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. సో దీనికి కబోర్డ్లో రాడ్ లాగా వస్తుంది కదండి, అక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఈ విధంగా తయారు చేశాను. సో చూడండి, మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్ చేశాను. ఎలా చేశాను ఇప్పుడు మీతో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను డోర్కి ఒక హుక్ తగిలించాను, ఇవి మనకు బయట అవైలబుల్గా ఉంటాయి. ఆ హుక్కి హ్యాంగర్తో నేను దుపట్టా ఆర్గనైజర్ని తయారు చేశాను, దాని వీడియోని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దీని అంటే దుపట్టాస్ ఈజీగా ఉంటుంది కదా ఆర్గనైజ్ చేసుకోవడానికి, నీట్గా కూడా ఉంటుంది. సో ఇంకో హుక్ తగిలించి ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్స్ని హ్యాంగ్ చేశాను.
అండ్ పైన వచ్చేసి ఈ రెడ్ కలర్ బ్యాగ్లో స్వెటర్స్ అన్నీ, ఈ బ్లాక్ కలర్ బ్యాగ్లో మా పిల్లలవి, అండ్ ఇక్కడ వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టాను ఒక కవర్లో, అండ్ అక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాస్ ఆర్గనైజ్ చేశాను, మా ఆయనవి షర్ట్స్ చెక్స్ ఇవన్నీ ఒక సైడ్ ఆర్గనైజ్ చేశాను, అంటే ఈజీగా ఉంటుంది కదా. అండ్ ప్లెయిన్ షర్ట్స్ అన్ని ఇంకో సైడు పెట్టాను. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తాను. అండ్ కలర్ కూడా దగ్గర దగ్గరగా ఉండేటివన్నీ ఒక సైడు, కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండేవి పైన ఆర్గనైజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి అన్ని ప్లెయిన్ షర్ట్స్. అండ్ ఈ కార్డ్బోర్డ్ బాక్స్తో నేను ఎక్స్ట్రా డే ఒక వీడియో చేశాను కదండి, వేస్ట్ కార్డ్బోర్డ్స్తో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, సో ఆ బాక్సుల్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. సో టీ షర్ట్స్ అన్నీ ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేశాను. అండ్ ఇక్కడ ఒక లేబుల్ అతికించాను చూడండి, ఈజీగా ఉంటుంది కనుక్కోవడానికి అనేసి. సో కింద కూడా ఇంకో బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో కూడా నేను టీ షర్ట్స్ అన్నిటినీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను, అంటే నీట్గా ఉంటుంది కదా తీసుకోవడానికి. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను టీ షర్ట్స్. సో ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని లాండ్రీ బ్యాగ్లో, ఇంకా కొన్ని ఐరన్కి ఇవ్వాలి, అవన్నీ పక్కన పెట్టాను. సో అక్కడ వచ్చేసి కొత్త షర్ట్స్ అవి ఐరన్ చేయాలి అవి. సో ఇంకో ఇక్కడ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ని నేను ఈ విధంగా రియూజ్ చేసుకున్నాను. ఇక్కడ అన్ని షాపింగ్ బ్యాగ్స్, షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఇలాంటి ఒక పెద్ద కవర్లో పెట్టాను. సో హ్యాంగర్ని ఈ విధంగా తగిలించాను చూడండి రాడ్కి పైన. ఇక్కడ నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలించాను దానికి. సో ఈ విధంగా ఉంటుందండి నీట్గా తీసుకోవడానికి కూడా. అండ్ ఇంకో హ్యాంగర్, ఇది మా పాప డ్రెస్కి వచ్చిందండి, ఆ హ్యాంగర్కి నేను ఇట్లా నా హ్యాండ్ బ్యాగ్ని హ్యాంగ్ చేశాను, అంటే వాటిని పారేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇంకో హ్యాంగర్కి మా ఆయనవి ప్యాంట్స్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా తగిలించాను, అంటే కింద క్లాత్ ప్లేస్ లేదు కదా అనేసి ఈ రాడ్ని ఈ విధంగా నేను యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా కొన్ని హ్యాంగర్స్, ఇంకా కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి, దాని తర్వాత హ్యాంగర్స్కి ఇలానే తగిలిస్తాను. సో అంటే ఒక హ్యాంగర్కి టూ ప్యాంట్స్ని తగిలించి పెట్టాను. అండ్ మనకు తక్కువ స్పేస్లో కూడా ఎక్కువ బట్టలు సరిపోయి చూడండి. అండ్ ఈ బాక్స్ కూడా నేను నిన్న ఒక వీడియో చేశాను కదా, దీంట్లో వచ్చేసి చిన్న చిన్న క్లాత్స్ పెట్టుకున్నాను, అంటే బనియన్స్, ఇన్నర్స్, కర్చీఫ్లు అనేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి బాస్కెట్లో పెట్టాను. అంటే నీట్గా ఉంటుంది కదా మనం తీసుకోవడానికి కూడా అండ్ చూడడానికి కూడా. సో చూడండి మొత్తం ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది, ముందుకి ఇప్పటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది చూడండి, చాలా నీట్గా ఉంది కదా. అంటే ఇక్కడ నేను ఏమి ఎక్స్ట్రాగా ఏమి కొనకుండా ఆర్గనైజ్ చేశాను అనమాట, ఇంట్లో ఉండే వాటితోనే, వేస్ట్ వాటితోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.